తండ్రి కొడుకులకు భవిష్యత్తు గ్యారంటీ అయినా నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ చరిత్ర చంద్రబాబుది అలాగే పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు పాలనంతా ప్రాథమికవేత్తల కోసమే సాగింది వ్యవసాయ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతీశారు రైతులకు సాగునీరు అందించాలన్న ఆలోచన ఆయన పాలనలో ఏనాడు చేసిన దాఖలాలు లేవు అందుకే ఆయన్ను రైతు వ్యతిరేకగా చూస్తారు ప్రతిపక్షంలో ఉంటే తప్ప చంద్రబాబుకు వ్యవసాయం రైతాంగం గుర్తుకు రాదు ఇప్పుడు మళ్ళీ ఆయనకు అధికారం కావాలి వారసుడైన లోకేష్ను రాజకీయంగా స్థిరపరచాల్సిన బాధ్యత ఆయనపై ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎంతో ముందుగానే మినీ మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు దానిని పట్టుకుని టీడీపీ నాయకులు ఊరూరా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు తన మేనిఫెస్టోకు చక్కటి పేరు పెట్టారు చంద్రబాబు అధ్వాన పాలనకు టీడీపీ మేనిఫెస్టోనే నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీడీపీ అవతరించిన తరువాత అత్యధిక కాలం ఆ పార్టీనే ఏపీని పాలించింది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు అలాంటి నాయకుడు ఇప్పుడు పూర్ టు రిచ్ అని నినదిస్తూ పేదలను ధనవంతులు చేయడమే ఆశయమని నమ్మబలుగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం ఇస్తే ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చంద్రబాబు గొప్పలు చెప్పడం గమనార్హం మరి పద్నాలుగేళ్ల పాలనలో ఏం చేసినట్లు ఇప్పుడు పేదలకు ఎంతో కొంత సాయం చేస్తుంటే వాళ్ళంతా ఇంకా పేదరికంలో మగ్గాల్సిన దుస్థితి ఎందుకు వచ్చి ఉండేది బీసీలకు రక్షణ చట్టం తెస్తానని హామీ ఇచ్చారు టీడీపీకి బీసీలే వెన్నెముక అని పేరు టిడిపి అధికారంలోకి రావడానికి కారణమైన బీసీల కోసం రక్షణ చట్టం తీసుకురావాలన్న స్పృహ ఆలోచన ఇంతకాలం ఎందుకు రాలేదు అధికారం లేకపోతేనే బీసీలు గుర్తుకొస్తారా బీసీల కోసం ఏమీ చేయలేదనేందుకు ఈ హామీ ఉదాహరణ కాదా తాను అధికారంలోకి రాగానే ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు చంద్రబాబు దుర్మార్గ పాలనకు ఇంతకంటే ఉదాంతం ఏం కావాలి పద్నాలుగేళ్ల పాలనలో కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు తన మినీ మేనిఫెస్టో ద్వారా జనానికి చెప్పగానే చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మళ్లీ ఇప్పుడు గెలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తానడం చంద్రబాబుకే చెల్లింది ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రైతులకు చంద్రబాబు హామీలు వాటి అమలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అని చంద్రబాబు గొప్పలు చెప్పారు రుణమాఫీ పూర్తిగా చేయలేదు ఇక బ్యాంకుల్లో బంగారాన్ని తీసుకురావాలని అడిగితే తాను ఎప్పుడు చెప్పానని చంద్రబాబు బొకాయించారు దీంతో రైతుల విషయంలో వెన్నుపోటు చంద్రబాబుగానే మిగిలిపోయింది దీంతో రైతుల విషయంలో వెన్నుపోటు బాబుగానే మిగిలిపోయారు తన ద్రోహాన్ని మరిచిపోయి ఏం చెప్పినా నమ్మి ఓట్లేస్తారని రైతులకు ఇరవై వేలు ఇస్తానని హామీ ఇవ్వడం చంద్రబాబుకే చెల్లింది మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కాపీ కొట్టేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడం లేదు మహిళా మహాశక్తి అంటూ జగన్ పథకాలకు తన మార్క్ పేరు పెట్టి జనం ముందుకు వెళ్లడం గమనార్హం అమ్మఒడి పథకానికి తల్లిక వందనమని అలాగే వైఎస్ఆర్ చేయుత పథకానికి స్త్రీనిధి అని పేరు మార్చి మహిళా ఓటర్ల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకి పెట్టిన ఘనత చంద్రబాబుదే ప్రభుత్వ ఉద్యోగం వద్దు ప్రైవేటు ముద్దు అని అవుట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరంటే చంద్రబాబే ఆయన గారు ఇప్పుడు నిరుద్యోగులకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుగుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల ఊసే లేదు పాలన చివరి రోజుల్లో నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించి చేతులు దులుపుకున్న పాలకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో అధికారం ఇస్తే భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తానని భారీ డైలాగులు కొడుతున్నారు ఎవరి భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ ఇస్తారు చంద్రబాబు పాలనను పద్నాలుగేళ్లు చూసిన తర్వాత కూడా మరోసారి ఆయనే కావాలని కోరుకుంటారా చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో గత అనుభవాలు చెబుతున్నాయి చంద్రబాబు మన భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తానని హామీ ఇస్తూ ఉంటే హవ్వా అని జనం నవ్వు